వైసీపీ పాలనలో పల్నాడులో అరాచక పాలన జరుగుతా ఉంది. దాడులు చేసి తెలుసు పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి రాళ్లతో కొట్టి బాధితుల్ని జైల్లో పెట్టిన అరాచక పాలన ఈరోజు. బొల్లా బ్రహ్మనాయుడు శాసనసభ్యుడు అరాచకాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. అతి కిరాతకంగా ఒక గూండాలాగా వ్యవహరిస్తా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. పచ్చగున్న గ్రామాల్లో చిచ్చు పెడతా ఉన్నాడు. ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా చేయాల్సిన పని ఇదేనా? గ్రామాలు బాగుండాలి, పచ్చగా ఉండాలి, అభివృద్ధి చెందాలని కోరుకోవాలి ఏ ఎమ్మెల్యే అయినా. అంతేగాని పచ్చగున్న గ్రామాల్లో చిచ్చు పెట్టి వర్గాల మధ్య పోరు పెట్టి రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం బొల్లా బ్రహ్మనాయుడు గ్రామాల్లో చిచ్చు పెడతా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. గతంలో ఓ సీఐ ఉన్నాడు, అశోక్ బాబు అనే సీఐ, అదే ఎమ్మెల్యే పిహెచ్ఆర్ తప్పుడు కేసు పెట్టించి రైతు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టించారు. సస్పెండ్ అయ్యాడు అప్పుడు ఈ సీఐ. ఆయన్నే మళ్ళీ తప్పుడు కేసులు పెట్టడంలో బ్రహ్మాండంగా ఉన్నాడని ఆ ఎమ్మెల్యే తీసుకొచ్చి మళ్ళీ టౌన్ కేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదలైంది వినుకొండల అరాచకాలు మొదలైనవి. అంటే సామాన్యుడు బతికే పరిస్థితి లేదా? అంటే తలకాయలు పాలు కొట్టి హత్యా ప్రయత్నాలు మీరే చేసి మళ్ళీ ఎదుటివాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇది ఎంత దుర్మార్గం అండి! ఎప్పుడు పాలన ఇలాగే ఉంటుందా? ఇంకెంతకాలం ఉంటుంది మీ పాలన? రేపు వచ్చే తెలుసు ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకి తెరదించుతాం, ఇలాంటి అరాచకాలకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిక చేస్తా ఉన్నా. చూడు, తలకాయలు పాలు కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఆరు కుట్లు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే కనీసం కేసు నమోదు చేయరా? మా వాళ్ళ తలకాయలు మా వాళ్ళ మీద రాళ్ళు వేస్తే కనీసం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకొని కేసు ఇస్తే కేసు కూడా తీసుకోలేదంటే ఆ సీఐ ఎంత దుర్మార్గం! అంటే ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేస్తుందా? ఎమ్మెల్యే చేతిలో ఉందా చట్టం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమైపోయింది? ఇడుపులపాయలో రాసినటువంటి రాజారెడ్డి రాజ్యాంగం మీరు అమలు చేస్తారా? అంటే వీళ్ళే కొట్టి వీళ్ళే కేసుల్లో పెడతారా? మీరు ఎస్పీ దగ్గరికి వచ్చాం, బాధితులకు న్యాయం చేయమని చెప్పాం, వీళ్ళని కొట్టి మళ్ళీ వీళ్ళ మీదనే కేసులు పెట్టారు. కాబట్టి మామూలు సెక్షన్లో పెట్టారు, తర్వాత ఎమ్మెల్యే ఒత్తిడితోటి వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి జైలుకి పంపించారు. ఇదేం న్యాయం? అందుకే ఎస్పీని న్యాయం చేయమని కోరటానికి ఈరోజు వచ్చాం. తలకాయల బాలిని కుట్ల బాలిన కేసు నమోదు చేయలేదు వినుకొండ పోలీసులు, ఈ సీఐ దుర్మార్గం ఈ విధంగా ఉందని చెప్పి ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఎస్పీ గారు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. పెట్టిన తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు మార్చి బాధితులకు న్యాయం చేయమని చెప్పేసి ఎస్పీ గారిని కోరటం జరిగింది. ఎస్పీ గారు దీని మీద ఎంక్వైరీ చేస్తాము, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మాకు ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది, దీని మీద మళ్ళీ విచారణ జరిపించాలని మేము కోరాం, విచారణ చేపిస్తా ఉన్నారు, బాధితులు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. జరిగింది మరి పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న దుర్మార్గాలు దాడులు ఇవన్నీ కూడా ఖండిస్తూ మరి ఎస్పీ గారు వివరించడం జరిగింది. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో మాచర్ల వెనుకొండ ప్రాంతంలో అదేవిధంగా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మరి పల్నాడు ప్రాంతం అయితే మాచర్ల దగ్గర దుర్గిలో వెంకటకోట అనేది చంపడం జరిగింది, అదేవిధంగా చంద్రయ్యని జల్లయ్యని వీళ్ళందరూ కూడా దారుణంగా హత్య చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు వెనుకొండ ప్రాంతం చూస్తే మరి నడిగడ్డ గ్రామంలో మరి దాడులు జరిగినాయి, వాళ్ళ మీద కనీసం పోలీసు వ్యవస్థ కేసులు కూడా ఫైల్ చేయడం జరగలేదు. నడిగడ్డలో అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేయమని మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది. అందరం కూడా కలిసి వారికి వెనుమెంట్ కూడా జరిగింది. మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండవద్దని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎస్పీ గారిని ఒకటే కోరాం, అందరికీ సమన్యాయం చేయండి, ప్రభుత్వానికి న్యాయం చేయండి, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా న్యాయం చేయమని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు వెంటనే స్పందించారు. అదేవిధంగా మా పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విశ్లేషించిన మీడియా ప్రతినిధులు కార్యకర్తలు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.